Hi students, hearty welcome to English grammar videos by Mr. Ramu 9390495239. My dear students, English grammar law parts of speech Bhasha Bhagamulu ఎనిమిది రకాలు. In English grammar there are 8 kinds of parts of speech. First one is noun, second one is pronoun, third one is verb, fourth one is adverb, fifth one is adjective, sixth one is preposition, seventh one is conjunction, and the last one, eighth one, introduction. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction and introduction. ఇలా parts of speech ను ఎనిమిది రకాలుగా విభజించారు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. లాస్ట్ పార్ట్లలో నౌన్ నామవాచకము, దీనికి సంబంధించిన విషయాలన్నీ లాస్ట్ పార్ట్లలో పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ వన్ ప్రొనౌన్ సర్వనామము గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. సో లెట్ అస్ స్టార్ట్, కమ్ ఆన్. అసలు ప్రొనౌన్ సర్వనామము అంటే ఏంటి? ప్రొనౌన్ సర్వనామము ముందుగా ఇంగ్లీష్లో అర్థం చేసుకుందాం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. బాగా అర్థం చేసుకోండి. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఇన్స్టెడ్ అంటే బదులుగా అని అర్థం అనమాట. ఏదానికి బదులుగా? ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నామవాచకానికి బదులుగా. మనకు నామవాచకాల గురించి తెలుసు, లాస్ట్ పార్ట్లలో పూర్తిగా తెలుసుకున్నాం. పేర్లను తెలియజేసే పదాలను మనం నౌన్స్ అని చెప్తామని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రొనౌన్స్ సర్వనామముల గురించి తెలుసుకుంటున్నాం. ప్రొనౌన్ అంటే ఇంగ్లీష్లో ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నౌనుకు బదులుగా అంటే ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము అని అంటారు. ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము అని అంటారు. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము అని అంటారు. అంటే ఈ నౌన్కు బదులుగా వాడతామండి. అవి ఏంటి, వాటి విషయాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడాలి, అప్పుడైతేనే పూర్తిగా అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది మాత్రం మీరు బై హెడ్ చేసి పెట్టుకోండి, బుక్లో రాసుకోండి. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము అని అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రొనౌన్స్ సర్వనామములు ఎగ్జాంపుల్స్, నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదాలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రామా ఈజ్ స్టడీయింగ్ ఇంటర్, రామా ఇంటర్ చదువుతూ ఉన్నాడు. హీఈస్ మై ఫ్రెండ్, అతడు నాకు స్నేహితుడు లేదా నా స్నేహితుడు. హీఈస్ మై ఫ్రెండ్, అతడు నా స్నేహితుడు. ఇక్కడ బాగా గమనిస్తే మనం ఎవరి గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు రాముడు గురించి మాట్లాడుతున్నాం. రామా ఈజ్ స్టడింగ్ ఇంటర్, రాముడు ఇంటర్ చదువుతూ ఉన్నాడు. హీఈస్ మై ఫ్రెండ్, అతడు నా స్నేహితుడు. ఇక్కడ మీరు గమనిస్తే రామ అనేది నౌన్. ప్రతిసారి మళ్ళీ రామ ఈజ్ మై ఫ్రెండ్ ఇలా అనకూడదు. ఒక్కసారి మాత్రమే నౌన్ను ఉపయోగించి తర్వాత మనం ఇక ప్రతిసారి రాముడి పేర్లు తీసుకురాకుండా రాముడికి బదులుగా మరొక పదాన్ని ఉపయోగించాలి. అలాంటి పదమే ఇక్కడ మీరు చూస్తున్న హీ. హీ అంటే ఇక్కడ రాముడు అని అర్థం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మగవారికైతే హీ అని, ఆడవారికైతే షీ అని,
వస్తువులు జంతువులకైతే ఇట్ అని, ఇలా మనం అర్థం చేసుకోవాలి. ప్రొనౌన్ వర్డ్స్ సర్వనామములు ఈ విధంగా ఉంటాయి. మగవారికి హి అని, ఆడవారికి షి అని, వస్తువులకు జంతువులకైతే ఇట్ అని, ఇలా మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కాబట్టి ఈజీగా అర్థం చేసుకోండి. రామ ఈజ్ స్టడీయింగ్ ఇంటర్, హీఈస్ మై ఫ్రెండ్. ఇక్కడ హీ అంటే రాముడికి బదులుగా చెప్పాం కాబట్టి ఇందులో హీ అనేది ఒక ప్రొనౌన్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే సీత వెంట టు స్కూల్, బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సీత వెంట టు స్కూల్, సీత అంటే ఒక పేరును పెట్టి చెప్తున్నాం. సీత వెంట టు స్కూల్, సీత బడికి వెళ్ళినది. షీ విల్ కమ్ అట్ 4:30, ఆమె 4:30 వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే సీత వెంట టు స్కూల్, సీత బడికి వెళ్ళినది అని ఒక్కసారి చెప్పేశాం సీత గురించి. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఏదైతే మాట్లాడేటప్పుడు సీతకు బదులుగా షీ అంటే ఆడ మనిషికి షీ అని చెప్పడం కరెక్ట్ అన్నమాట. అర్థమైందా? మగవారికైతే హీ అనాలి, ఆడవారికైతే షీ అని చెప్పాలి. ఆ విధంగా సీతకు బదులుగా ఉపయోగించినటువంటి పదము షీ కాబట్టి ఇక్కడ షీ అనేది ఇక్కడ ఒక ప్రొనౌన్. నౌన్ కు బదులుగా వాడుతున్నాం కాబట్టి షీ అనేది ఇక్కడ ప్రొనౌన్. అలాగే ద డాగ్ ఈజ్ బార్కింగ్, కుక్క మొరుగుతున్నది. బార్కింగ్ అంటే మొరుగుట, కుక్క అరిచే అరుపును బార్కింగ్ అంటారండి. ద డాగ్ ఈజ్ బార్కింగ్, కుక్క మొరుగుతున్నది. ఇట్ ఈజ్ వెరీ హంగ్రీ. ఇక్కడ చూడండి, మళ్ళీ ద డాగ్ ఈజ్ వెరీ హంగ్రీ అంటే బాగుండదు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ద డాగ్ ఈజ్ బార్కింగ్ అన్నప్పుడు ఒకసారి డాగ్ గురించి చెప్పాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ లో మాట్లాడేటప్పుడు ఇట్ ఈజ్ వెరీ హంగ్రీ. డాగ్ గురించి మాట్లాడేటప్పుడు, మళ్ళీ కుక్క గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ద డాగ్ అనకూడదు, ఇట్ అంటే సరిపోతుంది. ఇట్ ఈజ్ వెరీ హంగ్రీ. సో ఈ విధంగా ఇక్కడ మీరు గమనిస్తే డాగ్ కు బదులుగా ఉపయోగించినటువంటి ప్రొనౌన్ ఏది? సర్వనామం ఏది? ఇక్కడ ఇట్. వీటి యొక్క అర్థాలన్నీ నెక్స్ట్ పేజ్లలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి మీరు అంతే, ఓకేనా? డాడీ ఈజ్ వర్కింగ్ దేర్, డాడీ అంటే నాన్నగారు అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ డాడీ అనేది ఒక నౌన్ ఇది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ డోంట్ డిస్టర్బ్ హిమ్ అన్నారు చూడండి. ఇక్కడ డాడీ ఈజ్ వర్కింగ్ దేర్, డోంట్ డిస్టర్బ్ హిమ్. హిమ్ అంటే ఇక్కడ డాడీకి సంబంధం, డాడీ ఇక్కడ అతన్ని అని చెప్తాం. సో డోంట్ డిస్టర్బ్ డాడీ అంటే బాగుంటుందా? డాడీ ఈజ్ వర్కింగ్ దేర్, డోంట్ డిస్టర్బ్ డాడీ అంటే మళ్ళీ బాగుంటుందా? బాగోదు. అలా బాగోదు కాబట్టి డోంట్ డిస్టర్బ్ హిమ్, హిమ్ అనే పదాన్ని ఉపయోగించాం ఇక్కడ. అదేంటి, ఇక్కడ హీ వాడారు, ఇక్కడ హిమ్ వాడారు, ఇలాంటి తేడానే మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ ప్రొనౌన్స్ గురించి పూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే చూడండి మీరు. నెక్స్ట్ పేపర్లలో మీకు హిమ్ ఎందుకు వచ్చింది, హీ ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. డాడీ ఈజ్ వర్కింగ్ దేర్, డోంట్ డిస్టర్బ్ హిమ్. నాన్నగారు పనిచేస్తూ ఉన్నారు, అతన్ని డిస్టర్బ్ చేయకండి. హిమ్, హిమ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అన్నమాట. మమ్మీ ఈజ్ కుకింగ్, అమ్మ వండుతున్నది. డాడీ ఈజ్ కాలింగ్ హర్, నాన్నగారు ఆమెను పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మమ్మీ ఈజ్ కుకింగ్, ఇక్కడ మమ్మీ, మమ్మీ అనేది ఒక నౌన్, నామవాచకం ఇది, అమ్మ. సో మమ్మీ ఈజ్ కుకింగ్, డాడీ ఈజ్ కాలింగ్ హర్ అనాలి. మళ్ళీ డాడీ ఈజ్ కాలింగ్ మమ్మీ అనకూడదు. రెండు సార్లు నౌన్స్ లను ఉపయోగించరాదు ఏదైనా వాక్యాలలో. అర్థమైందా ఫ్రెండ్స్? మమ్మీ ఈజ్ కుకింగ్, డాడీ ఈజ్ కాలింగ్ హర్ అనాలి. కానీ హర్ అంటే ఇక్కడ ఆమెని అని అర్థాన్ని ఇస్తుంది. సో ఎవరిని హర్ అంటే ఎవరికి ఇక్కడ? మమ్మీ, మమ్మీని అని అర్థం. సో ఆ విధంగా మమ్మీ ఈజ్ కుకింగ్, డాడీ ఈజ్ కాలింగ్ హర్. హర్ అనేది ఇక్కడ మమ్మీకు బదులుగా వాడినటువంటి పదం, హర్. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రామ అండ్ సీత ఆర్ ఫ్రెండ్స్. రాముడు మరియు సీత స్నేహితులు. దే ప్లే టుగెదర్, వారు కలిసి ఆడుతారు. ఇక్కడ రామ అండ్ సీత ఆర్ ఫ్రెండ్స్, రామ అండ్ సీత ప్లే టుగెదర్ అనకూడదు. అలా అనకుండా రామ మరియు సీత అనే నౌన్లకు బదులుగా దే అనే పదాన్ని ఉపయోగించాము. దే అంటే వారు, వారు అంటే ఎవరు ఇక్కడ? రాముడు మరియు సీత అని అర్థం అనమాట. ఆ విధంగా రామ మరియు సీత అనే నామవాచకములకు బదులుగా ఉపయోగించే పదము దే. దే అంటే వారు అనే అర్థాన్ని ఇస్తుంది. రామ అండ్ సీత ఆర్ ఫ్రెండ్స్, దే ప్లే టుగెదర్,
వారు కలిసి ఆడతారు. ఈ విధంగా రామ అండ్ సీతకు బదులుగా ఉపయోగించినటువంటి పదము దే అనే పదము ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రవి ఆస్క్డ్ ద బుక్స్, రవి పుస్తకాలను అడిగాడు. రవి ఆస్క్డ్ ద బుక్స్, దోస్ ఆర్ ఇన్ ద హౌస్, అవి ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, రవి ఆస్క్డ్ ద బుక్స్, దోస్ అంటే ఇక్కడ అవి అంటే ఎవరు ఇక్కడ? బుక్స్ అంటే నౌన్ అండి. బుక్స్ అనేది ఒక నామవాచకం, నౌన్ ఇది. పుస్తకాలు నౌన్స్ అది. ఈ నౌన్ కు బదులుగా ఉపయోగించిన పదం దోస్. ఇక్కడ చూడండి, రవి ఆస్కర్ ద బుక్స్, బుక్స్ ఆర్ ఇన్ ద హౌస్ అని రెండు సార్లు చెప్పకూడదు. రవి ఆస్కర్ ద బుక్స్, దోస్ ఆర్ ఇన్ ద హౌస్ అని చెప్తే సరిపోతుంది. రవి ఆస్కర్ ద బుక్స్, దోస్ ఆర్ ఇన్ ద హౌస్. దోస్ అంటే అవి అంటే ఎవరు ఇక్కడ? నామవాచకములు బుక్స్. సో బుక్స్ కు బదులుగా ఉపయోగించిన పదము సర్వనామము ప్రొనౌన్. దోస్ అనేది ప్రొనౌన్. దోస్ అంటే అవి అంటే ఏవి? బుక్స్, పుస్తకాలు అని అర్థం అనమాట. రవి ఆస్కర్ ద బుక్స్, బుక్స్ ఆర్ ఇన్ ద హౌస్ ఈ విధంగా చెప్పకూడదు. రవి ఆస్కర్ ద బుక్స్, దోస్ ఆర్ ఇన్ ద హౌస్ ఈ విధంగా చెప్పాలి. ప్రొనౌన్లను ఉపయోగించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? దోస్ అనేది ఇక్కడ ప్రొనౌన్, బుక్స్ కు బదులుగా ఉపయోగించినటువంటి పదము దోస్. అలాగే ఇక్కడ చూడండి, రాజేష్ డిడ్ హిజ్ వర్క్ హిమ్సెల్ఫ్. రాజేషు తన పనిని తానే చేశాడు. తన పనిని తానే అంటే ఇంగ్లీష్ లో హిమ్సెల్ఫ్. సో తన పనిని తానే అంటే ఎవరికి బదులుగా? రాజేష్కు బదులుగా వాడాం. అందుకని ఇక్కడ హిమ్సెల్ఫ్ అనే పదము ప్రొనౌన్స్, సర్వనామములు. అలాగే జ్యోతి ఎర్న్డ్ ద మనీ హర్సెల్ఫ్. జ్యోతి డబ్బులు సంపాదించింది. ఎలా? ఆమెంతకు ఆమెనే, అంటే జ్యోతింతకు జ్యోతిని అని అర్థం అనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఆమెంతకు ఆమె జ్యోతికి బదులుగా చెప్తున్నాం అనమాట. జ్యోతింతకు జ్యోతినే డబ్బు సంపాదించింది అనేదానికన్నా జ్యోతి ఆమెంతకు ఆమెనే డబ్బు సంపాదించింది. హర్సెల్ఫ్ అనేది కూడా ఇక్కడ ప్రొనౌన్ అనమాట. అలాగే రాజా అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్. రాజా మరియు రవి నా స్నేహితులు. దే కాల్డ్ మీ, వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు దే అంటే ఎవరు ఇక్కడ? రాజాను మరియు రవిను. దే కాల్డ్ మీ, నన్ను పిలిచారు. ఇక్కడ దే అనేది ప్రొనౌనే. అలాగే మీ అంటే నన్ను అనేది కూడా ప్రొనౌనే. మీ అంటే నాకు ఒక పేరు ఉంటుంది కదా, నా పేరు కృష్ణ అనుకోండి. ఇక్కడ మీ అంటే నన్ను, కృష్ణాను అని అర్థం అనమాట. ఇప్పుడు రాజా అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్, దే కాల్డ్ కృష్ణ అంటే బాగుంటుందా? నా పేరు కృష్ణ అండి, నేనే మాట్లాడుతున్నా. కాబట్టి రాజా అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్, దే కాల్డ్ మీ, వాళ్ళు నన్ను పిలిచారు. ఈ విధంగా మనము గమనిస్తే నామవాచకములకు బదులుగా ఉపయోగించి మాట్లాడేటువంటి పదాలు, ఇప్పుడు దే, మీ, అలాగే ఇక్కడ కూడా ఉంది మై ఫ్రెండ్స్. మై అంటే ఇక్కడ కృష్ణ, నేను, నా పేరు కృష్ణ అండి. కృష్ణుడి స్నేహితులు అని చెప్తామా? రాజా అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్ అంటాం. కానీ రాజా అండ్ రవి ఆర్ కృష్ణాస్ ఫ్రెండ్స్, దే కాల్డ్ కృష్ణ అన్నప్పుడు అది కృష్ణ అంటే వేరే వాళ్ళకి సంబంధం అయిపోతుంది. కాబట్టి నాకు బదులుగా ఉపయోగిస్తున్నాను ఇక్కడ మై ఫ్రెండ్స్ అని, నన్ను అంటే ఇక్కడ మీ అని. ఈ విధంగా మీరు ఈ ఎగ్జాంపుల్స్ కనుక బాగా అర్థం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో హీ అని, కొన్ని సందర్భాల్లో షీ అని, ఇట్ అని, హిమ్ అని, హర్ అని, దే అని, దోజ్ అని, హిమ్సెల్ఫ్ అని, ఇలా కొన్ని రకరకాలుగా మనం ఈ ప్రొనౌన్స్లను ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ పదాలన్నీ ప్రొనౌన్సేనండి, కానీ వీటిలో కూడా కొన్ని రకాలున్నాయి. సో ఆ విధంగా మనం ఆ రకాలను గనక బాగా తెలుసుకుంటే వీటి గురించి, అంటే ప్రొనౌన్స్, సర్వనామముల గురించి పూర్తిగా తెలిసిపోయినట్టే. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? ప్రొనౌన్స్ అంటే సర్వనామములు, నామవాచకములకు బదులుగా ఉపయోగించు పదాలు. రామకు బదులుగా హీను వాడాం. సీతకు బదులుగా షీ వాడాం. డాగ్ అంటే కుక్క, కుక్కకు బదులుగా ఇట్ అని వాడాం. డాడీ నాన్న, అతనికి బదులుగా హిమ్ అన్నాం. మమ్మీకి బదులుగా హర్. రామ అండ్ సీత వాళ్ళిద్దరికి బదులుగా దే. రవికి బదులుగా హీ అని, బుక్స్ కు బదులుగా దోజ్ అని, రాజేష్ హిమ్సెల్ఫ్ అని, జ్యోతికి అయితే హర్సెల్ఫ్ అని,
రాజా అండ్ రవి దే అని ఈ విధంగా మనం ప్రొనౌన్స్లను చూసాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకాస్త ప్రొనౌన్స్ కు సంబంధించినటువంటి రకాలు, ప్రొనౌన్స్ లో ఉన్నటువంటి భాగాలు, వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఈ ప్రొనౌన్స్ సర్వనామముల గురించి పూర్తి స్థాయిలో మనకు అర్థమైనట్టే. సో వెంటనే మనము మరి ఈ ప్రొనౌన్స్ లో రకాలు చూద్దాం, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి అర్థాలేంటి, వాటిని ఏమంటారు, ఈ విషయంగా ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా ప్రొనౌన్ సర్వనామము అంటే ఏంటి. ఏ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఇన్స్టెడ్ అంటే బదులుగా. ఏ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించే పదమును సర్వనామము అని అంటారు. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇంతకు ఇంగ్లీష్ గ్రామర్ లో ప్రొనౌన్స్ సర్వనామములను ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొనౌన్స్ సర్వనామములను ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రొనౌన్స్ సర్వనామములు ముఖ్యంగా నాలుగు రకాలు. ప్రొనౌన్స్ సర్వనామములు ముఖ్యంగా నాలుగు రకాలు. ఇక్కడ విద్యార్థులు కొంతమంది డౌట్ పడవచ్చు. మేము చదువుకునే మా పుస్తకాల్లో కావచ్చు లేదా ఇంగ్లీష్ గ్రామర్లో మేము చదివామండి, మరి అక్కడ 8-9 రకాలు ఉన్నాయి, ఇక్కడ ఏంటి 4 రకాలని చెప్తున్నారు అని కొంతమంది తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ వేయడంలో అర్థం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నేను ముఖ్యంగా 4 రకాలు అంటున్నాను, ఉండేదే 4 రకాలు అని చెప్పట్లేదండి. కాబట్టి విద్యార్థులు ఇక్కడ గమనించాలి ఎందుకు అలాగా. మై డియర్ స్టూడెంట్స్, చాలా రకాలు ఉన్నాయి, వాటన్నింటినీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలన్నా కూడా అవి అంతగా మనకు ప్రతిరోజు ఉపయోగపడవు. అందులో అవన్నింటిని గురించి మనం తెలుసుకోవడానికి వెళ్తే కన్ఫ్యూజన్ జరుగుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సాధ్యమైనంత వరకు ప్రొనౌన్స్ సర్వనామములను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి మా విద్యార్థులు అనే ఉద్దేశంతో సింపుల్గా మనం ప్రతిరోజు ఉపయోగించే ప్రొనౌన్స్ సర్వనామములను మాత్రమే ఇక్కడ 4 రకాలుగా విభజించి వీటి గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నాను. మనము సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలంటే, మన వరకండి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలంటే ఈ 4 రకాల గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలు. ఉన్నాయండి ఇంకా రకాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ గ్రామర్లో మనకు సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ పొందాలి కాబట్టి ప్రొనౌన్స్ సర్వనామములు ముఖ్యంగా ఈ 4 రకాల గురించి ఎవరైతే తెలుసుకుంటామో మనం మాట్లాడే ఇంగ్లీష్లో వీటిని చాలా ఉపయోగిస్తాము, ఇంతకంటే ఎక్కువ వద్దు, సాధ్యమైనంత వరకు మనం వీటిని నేర్చుకుందాం. ఓకేనా. సో ప్రొనౌన్స్ సర్వనామములు మన వరకు ముఖ్యంగా 4 రకాలు. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఈ 4 గురించి పూర్తిగా తెలుసుకుందాం చాలండి. ఓకే సరే, ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే కమాన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రొనౌన్స్ లో ఫస్ట్ కైండ్, మొదటి రకం పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ వీటిని సింపుల్ గా అర్థం చేసుకుంటే వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు, వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు బదులుగా ఉపయోగించు సర్వనామములు. వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు బదులుగా ఉపయోగించు సర్వనామములు అని తెలుసుకోండి. పర్సన్స్ అంటే వ్యక్తులు కదా, ఆ విధంగా అర్థం చేసుకోండి. పర్సన్స్ అంటే వ్యక్తులు కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు బదులుగా ఉపయోగించు సర్వనామములు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. గుర్తుంచుకోవడానికి ఇలా చెప్తున్నానండి, వేరేదేం లేదు. ఇప్పుడు నేను అని, నేను అనే పదము, ఇప్పుడు నా పేరు రాము, ప్రతిసారి రాము రాము అని చెప్పాను కదా, నేను అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా నేను అనేది పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట.
నేను అంటే ఇంగ్లీష్ లో ఐ, అలాగే మేము మనము ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, వి నీవు లేదా మీరు, యు నీవు లేదా మీరు, యు అతడు లేదా ఇతడు, హి అతడు లేదా ఇతడు, హి ఆమె లేదా ఈమె, షి మగవారికి హి అండి ఆడవారికి షి అని చెప్పాలి. అది లేదా ఇది, ఇది జంతువులు కావచ్చు వస్తువులు కావచ్చు అండి, అది లేదా ఇది ఇట్, అది లేదా ఇది ఇట్. ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకుంటే, ఇది అన్నప్పుడు దగ్గరగా ఉన్నది దిస్ అనాలి. దిస్ అనవచ్చు, దీన్ని ఇట్ అని కూడా అనుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇట్లో మళ్ళీ రెండు రకాలండి, ఇట్లో రెండు రకాలు, దిస్ మరియు దట్. వీటిని ఇట్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదు. ఇది అన్నప్పుడు దగ్గరగా ఉన్నది దిస్ అని చెప్పుకోవాలి. అది అని చెప్పదలిచినప్పుడు దూరంగా ఉంటే దట్ అని చెప్పాలి. అది ఇది అంటే ఇట్ అని వస్తుందండి, నో ప్రాబ్లం. కానీ ఇది దగ్గరగా ఉంటే దిస్ అని చెప్పవచ్చు, అది అన్నప్పుడు దూరంగా ఉంటే దట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వారు వీరు అవి ఇవి చాలా ఉంటే అప్పుడు సింపుల్ గా దే అనేసేయండి. వారు వీరు అవి ఇవి దే, అన్నిటికీ ఒకటే పదం అండి దే. ఎక్కువగా ఉంటే దే అనేయచ్చు, వారు వీరు అవి ఇవి దే. ఒకవేళ దగ్గరలో ఉన్నాయనుకోండి, ఇవి ఇవి దగ్గరగా ఉన్నాయనుకోండి, దీజ్ అని చెప్పుకోవచ్చు, దీజ్. ఒకవేళ దూరంగా ఉన్నాయనుకోండి, దోజ్. ఎక్కువగా ఉండాలి, ప్లూరల్ నంబర్స్ అంటారు. ఒకటిగా ఉంటే సింగులర్, ఎక్కువగా ఉంటే ప్లూరల్స్. సో ప్రొనౌన్స్ లో కూడా సింగులర్ ప్రొనౌన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఐ సింగులర్, వి ప్లూరల్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటాం, సెకండ్ పర్సన్ యు. అలాగే మీరు అన్నాం అనుకోండి, సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యుయే. అలాగే అతడు ఇతడు, హీ థర్డ్ పర్సన్ సింగులర్, ఆమె ఈమె థర్డ్ పర్సన్ సింగులర్ షీ, అది ఇది థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్, ఇది దగ్గరగా ఉంటే దిస్, అది దూరంగా ఉంటే దట్. ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఒకరిగా ఉంటే. ఎక్కువగా ఉన్నాయనుకోండి థర్డ్ పర్సన్ ప్లూరల్స్, వారు వీరు అవి ఇవి దే. ఇవి దగ్గరగా ఉంటే దీజ్, అవి దూరంగా ఉంటే దోజ్. సో మీరు గమనిస్తే వ్యక్తులకు వస్తువులకు జంతువులకు మరి వాటికి బదులుగా ఉపయోగించు సర్వనామములు, ఇప్పుడు ఆవు కౌ, కౌ అనే బదులు అది అంటూ ఉంటాం, ఇట్ అంటాం. నేను, నేను రాముని, నా పేరు రాము కాబట్టి నేను అంటే ఇక్కడ ఐ అంటూ ఉంటా నేను. ప్రతిసారి నేను నా పేరు చెప్పుకొని చెప్పలేను కదా, నా పేరును పెడుతూ చెప్పలేను నేను వాక్యాలను. రాము ఈజ్ ఈటింగ్ అని చెప్పాం కదా, ఐఆమ్ ఈటింగ్ అంటాం. సో ఆ విధంగా ప్రొనౌన్స్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. సో నేను ఐ, మేము వి, నీవు మీరు యు, అతడు ఇతడు హీ, ఆమె ఈమె షీ, అది ఇది ఇట్, ఇది దగ్గరగా ఉంటే దిస్, అది దూరంగా ఉంటే దట్, వారు వీరు ఇవి అవి దే, ఇవి దగ్గరగా ఉంటే దీజ్, అవి దూరంగా ఉంటే దోజ్. ఇక్కడ చాలా మంది డౌట్ అడుగుతారు, ఏమండి మరి అది అన్నప్పుడు దిస్ అనాలా ఇట్ అనాలా, అది మీ అనుకూలం అండి, ఏం చెప్పినా తప్పలేదు. ఇట్ ఈజ్ ఎ పెన్ అన్నారనుకోండి, అది దగ్గరలో ఉందా దూరంగా ఉందా క్లారిఫికేషన్ లేదు. అదే మీరు ప్రత్యేకించి దిస్ ఈజ్ ఎ పెన్ అన్నారనుకోండి, ఓహో తన దగ్గర ఉన్నటువంటిది అని అర్థమవుతుంది. ఒకవేళ మీరు అది దట్ అన్నారనుకోండి, ఓహో దూరంగా ఉంది తనకు అని అర్థమవుతుంది అనమాట. ఇంకాస్త వివరంగా ఉండడానికి దిస్ దట్లు వాడాలి, లేదా ఇట్ అని వాడండి తప్పేం లేదు. అలాగే వారు వీరు అవి ఇవి దే అనవచ్చు, లేదా దగ్గరలో ఉన్నాయి దీజ్ అని చెప్పండి, దూరంగా ఉన్నాయి దోజ్ అని చెప్పండి. ఈ విధంగా ఇలాంటి వర్డ్స్ ను మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దే, దీజ్, దోజ్, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. సింపుల్ గా తెలుగులో అర్థం చేసుకోవడానికి వ్యక్తులకు వస్తువులకు జంతువులకు బదులుగా ఉపయోగించు సర్వనామములు. అర్థమైందా ఫ్రెండ్స్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఓకే,
మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్, వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు బదులుగా ఉపయోగించే సర్వనామములు. ఓకే, ఇప్పుడు ఇది బాగా చదవండి. ఐ ఆమ్ ఎ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. ఐ ఆమ్ ఎ స్టూడెంట్. ఇక్కడ ఐ ఐ అంటే ఎవరు? స్వయంగా ఇప్పుడు నేను మాట్లాడుతుండేది రాము సార్ని. సో నేను అన్నప్పుడు ఐ రాము, రాము అనే దానికి బదులుగా, రాము అనే నౌన్కు బదులుగా నేను ఐ అని వాడుతూ చెప్తూ ఉంటా ప్రతిసారి. ఆ విధంగా ఐ ఆమ్ ఎ స్టూడెంట్, ఐ ఆమ్ గోయింగ్, ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్, ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఈ విధంగా ఐ ఐ ఐ అని మాట్లాడుతూ ఉంటా. ఐ అంటే నేను అని అర్థం. కాబట్టి ఐ అనే పదము, నేను అనే పదము పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. ఓకే, అలాగే వీఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులము. వీఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులము. ఇక్కడ వీఆర్ ఫ్రెండ్స్, ఉదాహరణకు నేను రాముని, నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు కృష్ణ. రామా అండ్ కృష్ణ ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ మాట నేనే మాట్లాడేటప్పుడు వీఆర్ ఫ్రెండ్స్ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? వీఆర్ ఫ్రెండ్స్ అంటాం. వీఆర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వీ అంటే ఇక్కడ రాము మరియు అతడి స్నేహితుడు కృష్ణ, వీళ్ళిద్దరూ రామ్ మాట్లాడుతున్నాడు కాబట్టి వీఆర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వీ అంటే ఇక్కడ ఇద్దరు వచ్చారు, రాముడు వచ్చాడు అలాగే కృష్ణ కూడా వచ్చాడు. కానీ అలా చెప్పం మేము, మేము అనేస్తాం. సో ఆ విధంగా మేము అనే పదానికి మనము పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పుకోవచ్చు, వ్యక్తులకు బదులుగా ఉపయోగించే పదాలు. అలాగే యు ఆర్ ఏ గుడ్ పర్సన్, ఒక ఎదుటి వ్యక్తికి అంటున్నాం మనం. యు ఆర్ ఏ గుడ్ పర్సన్, ఎదుటి వ్యక్తితో ఏ రాము ఈజ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్తామా? ఎదుటి వ్యక్తితో రాము ఈజ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పం. ఎదుటి వ్యక్తితో డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు యు అని అతడి పేరుకు బదులుగా చెప్తాం, పేరుకు బదులుగా యు అని ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటాం. సో ఆ విధంగా యు అనే పదము, నీవు అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. యు ఆర్ రిచ్, యు యు అంటే ఇక్కడ నీవు అని అర్థం ఇస్తుంది, అలాగే ప్లూరల్లో యు మీరు అని కూడా అర్థం ఇస్తుంది. యు ఆర్ రిచ్, మీరు ధనికులు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎదురుగా ఉన్న వారిని పేరు పెట్టి ఎవరు మాటలు మాట్లాడం, వారిని యు అంటూ ఉంటాం. తెలుగులో అయితే నీవు మీరు అంటాం, ఇంగ్లీష్ లో యు యు అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ విధంగా హీఈస్ మై క్లాస్మేట్. హీ హీ అంటే ఎవరు? ఇక్కడ తెలుగులో అతడు ఇతడు. హీఈస్ మై క్లాస్మేట్. ఇప్పుడు రాజా ఈజ్ మై క్లాస్మేట్, రాజా ఈజ్ మై ఫ్రెండ్, రాజా ఈజ్ మై క్లాస్మేట్ అని రాజా రాజా అని మాట్లాడం. రాజా ఈజ్ మై ఫ్రెండ్, హీఈస్ మై క్లాస్మేట్ అంటూ ఉంటాం. ఆ విధంగా హీఈస్ మై క్లాస్మేట్, ఇక్కడ రాజాకు బదులుగా హీ అంటున్నా. అందుకని హీ అనేది ఇక్కడ అతడు ఇతడు పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. అదే ఆడవాళ్ళకైతే షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా చెల్లెలు. షీ అనేది ఆమె లేదా ఈమె, పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. అలాగే ఇట్ ఈజ్ ఎ మ్యాంగో, ఇట్ ఈజ్ ఎ మ్యాంగో. మ్యాంగో అనేది నౌన్, అది ఒక మామిడి పండు, అది ఒక మామిడి పండు. ఇక్కడ కూడా మ్యాంగో ఈజ్ ఎ మ్యాంగో అంటే బాగుంటుందా? మ్యాంగో ఈజ్ ఎ మ్యాంగో అంటే బాగుంటుందా? ఇట్ ఈజ్ ఎ మ్యాంగో, దాన్ని వేలు చూపించి అప్పుడు చెప్తున్నాం ఇట్ ఈజ్ ఎ మ్యాంగో. అప్పుడు ఇట్ అనేది ఉపయోగిస్తాం కాబట్టి ఇట్ అంటే అది లేదా ఇది, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దిస్ ఈజ్ స్మాల్ అని ఉందనుకోండి, అప్పుడు ఇది, దిస్ ఈజ్ స్మాల్, ఇది చాలా చిన్నగా ఉంది. దట్ ఈజ్ బిగ్, అది చాలా పెద్దగా ఉంది. దిస్ ఈజ్ స్మాల్ అంటే ఇది, దట్ ఈజ్ బిగ్ అంటే అది. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ అంటే కూడా ఇది ఇట్ అని చెప్పుకోవచ్చు, దట్ అంటే కూడా ఇట్ అని చెప్పుకోవచ్చు, అది అని అర్థం ఇస్తుంది. దిస్ అంటే దగ్గర, దట్ అంటే దూరము అని అర్థం చేసుకోండి. అలాగే దే ఆర్ ఆన్ ది టీవీ, అవి టీవీ పైన ఉన్నాయి. దే దే అంటే ఏమి ఇక్కడ? అవి లేదా ఇవి అని అర్థాన్ని ఇస్తుంది. అవి లేదా ఇవి, దే ఆర్ ఆన్ ది టీవీ. దే అంటే ఇక్కడ వస్తువులు. సో వస్తువులకు బదులుగా ఉపయోగించే సర్వనామములు ఏది? దే. అర్థమైందా ఫ్రెండ్స్? దే ఆర్ ఆన్ ది టీవీ, అవి లేదా ఇవి. దే ఆర్ గోయింగ్ టు స్కూల్, వాళ్ళు అంటాం. ఇప్పుడు ఇక్కడే వాక్యంలోనే అర్థం చేసుకోవచ్చు, దే ఆర్ ఆన్ ది టీవీ అంటే ఇది కూడా వస్తువు అని అర్థం చేసుకోవచ్చు. దే అన్నప్పుడు ఇక్కడ వస్తువులు, అవి లేదా ఇవి అని అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే ఓహో, వ్యక్తులు, వారు వీరు
అని చెప్పుకోవచ్చు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్, వారు బడికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. వారు వీరు అంటే దే, దీజ్ అంటే ఇవి, దీజ్ అంటే దగ్గరలో ఉన్నవి, దీజ్ అంటే దగ్గరలో ఉన్నవి అని అర్థం, దోజ్ అంటే దూరంగా ఉన్నవి అవి అని అర్థం. సో ఈ విధంగా ఈ వాక్యాలు కనుక మనం గమనిస్తే ఇక్కడ మనం స్టార్టింగ్ లో సబ్జెక్ట్ పార్ట్ లో ఉపయోగించే పదాలన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ లో ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో కూడా మాట్లాడితే నౌన్స్ మాట్లాడాలి లేదా ప్రొనౌన్స్ మాట్లాడాలండి. ఎక్కువ శాతం 99% మనం మాట్లాడేదంతా నౌన్స్ అలాగే ప్రొనౌన్స్, అందులో ఎక్కువగా మనం మాట్లాడేది ప్రొనౌన్సే. అర్థమైందా ఫ్రెండ్స్? సో అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రొనౌన్స్ లో మొదటి రకం పర్సనల్ ప్రొనౌన్స్. సో ఇవి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ బాగా అర్థం చేసుకోండి, వీటి యొక్క అర్థాలు కూడా మరి బాగా కంఠస్థం చేసి పెట్టుకోండి. ఐ నేను, వి మేము, యు నీవు, యు మీరు, హీ లేదా హీ అంటే అతడు లేదా ఇతడు, షీ ఆమె లేదా ఈమె, ఇట్ అది లేదా ఇది, దిస్ ఇది, దట్ అది, దే వారు లేదా వీరు, అవి లేదా ఇవి, దీజ్ దగ్గరలో ఉన్నవి ఇవి, దోజ్ దూరంగా ఉన్నవి దోజ్. వీటన్నిటికి కలిపి దే అనొచ్చు, దే టిహెచ్ ఇవై. ఎవరికైనా దే పెట్టచ్చండి, అది వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా దే పెట్టండి తప్పలేదు. ఎక్కువగా ఉన్నాయి ప్లూరల్స్ అని చెప్పుకోవచ్చు. వారు వీరు అవి ఇవి అన్నింటికీ అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ పదాలన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్ ఇంతవరకు పర్సనల్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ చూశారు. వ్యక్తులకు, వస్తువులకు, జంతువులకు బదులుగా ఉపయోగించు సర్వనామములు, నేను, ఐ, మేము, వి, నీవు లేదా మీరు, యు, అతడు, ఇతడు, హీ, ఆమె, ఈమె, షీ, అది లేదా ఇది, ఇట్, దగ్గరగా ఉందనుకోండి ఇది, దిస్, అది దూరంగా ఉందనుకోండి దట్, వారు, వీరు, అవి, ఇవి, దే, ఒకవేళ దగ్గరలో ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి, ఇవి దగ్గరగా ఉంటే దీజ్, అవి దూరంగా ఉంటే దోజ్. ఈ విధంగా బహెడ్ చేయండి, కంఠస్థం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రొనౌన్స్ లో రెండవ రకం, సెకండ్ కైండ్ ఇన్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్. సరే, వీటి యొక్క తెలుగులో జస్ట్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎవరైనా ఎవరిది అని అడిగారనుకోండి, హూజ్ అనే ప్రశ్న వేశారు ఇంగ్లీష్ లో, ఎవరిది అని ప్రశ్న వేశారనుకోండి, అప్పుడు మీరు చెప్పే సమాధానం ఉంటుంది చూడండి, నాది, నీది, అతడిది, ఆమెది, వారిది, వీరిది. ఈ విధంగా మనం సమాధానాలు చెప్తూ ఉంటాం. అంటే వారి పేర్లు చెప్పుకోకుండా ఆ పేర్లకు బదులుగా వాడుతూ ఉంటాం. నామవాచకాలకు బదులుగా ఉపయోగించే సర్వనామములు, వాటినే మనం ఇంగ్లీష్ లో పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. నాది, నీది, అతడిది అని ఉపయోగించు సర్వనామములను ఇంగ్లీష్ లో పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. సరే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ నాది ఇంగ్లీష్ లో మై, ఇప్పుడు నా పెన్ను, నా బుక్కు, నా పర్సు ఇలాంటివి చెప్పాలనుకున్నారు, అప్పుడు మై పెన్, మై బుక్ ఇలా చెప్తూ వెళ్తాం. నా, నాది, మై, నానొచ్చు లేదా నాది, మై. ఒకవేళ మాది, మనది, నాది, మాది లేదా మనది, చాలా మంది ఉన్నారండి ఇక్కడ, మాది లేదా మనది అప్పుడు అవర్, మాది లేదా మనది అవర్. నాది అంటే ఒకనికే, నాదొక్కటే, అప్పుడు మై. ఒకవేళ మేము చాలా మంది ఉన్నాం, ఇది మాది అని చెప్పాల్సి వచ్చింది అవర్. ఉదాహరణకు మై స్కూల్ అంటామా, అవర్ స్కూల్ అంటామా? వెరీ గుడ్, అవర్ స్కూల్ అంటాం, ఎందుకంటే మాదిది, ఒకటిది కాదు కదా, అందుకని అవర్ స్కూల్. నువ్వు నాది అన్నావు అనుకోండి, అది నువ్వే కట్టించిన వాడివే అవుతావు. మై స్కూల్ అన్నావు అనుకో, ఆటోమేటిక్ నువ్వే కట్టించినట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? అదే అవర్ స్కూల్ అన్నావు అనుకో, మేమంతా విద్యార్థులము అని అర్థమవుతుంది. ఓకేనా? సో నాది అంటే మై, మాది అంటే అవర్. ఒకవేళ అది నీది, నీది అంటే యువర్, నీది, యువర్. కొంతమంది యువర్స్ అంటారు, సరే చెప్పుకోండి తప్పేం లేదు. మీది, యువర్, మీ, యువర్, నీ, యువర్,
నాది మై, మాది అవర్, నీది యువర్, మీది యువర్స్ లేదా యువర్, అతడిది లేదా ఇతడిది హిజ్, అతడిది లేదా ఇతడిది హిజ్. అర్థమైందా ఫ్రెండ్స్? అతడిది లేదా ఇతడిది హిజ్, ఆమెది లేదా ఈమెది హర్. మగవాళ్ళకైతే హిజ్ అనాలండి. ఇది అతడి టోపీ, ఇట్ ఈజ్ హిజ్ క్యాప్, హిజ్ క్యాప్, హిజ్ క్యాప్ అంటాం. హిజ్ క్యాప్ అంటే అతడి టోపీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆమె యొక్క పుస్తకము, ఆమెది పుస్తకము అంటాం, హర్ బుక్ అంటాం. ఆమెది, ఆమెది, ఈమెది, హర్, ఆమెది లేదా ఈమెది హర్, దానిది లేదా దీనిది ఇట్స్, ఇట్స్, ఐటిఎస్ ఇట్స్, దానిది లేదా దీనిది ఇట్స్, వాటిది లేదా వీటిది దేర్, వాటిది లేదా వీటిది దేర్, టిహెచ్ఐఆర్ అండి. చాలా మంది టిహెచ్ఈఆర్ఈ రాస్తారు. టిహెచ్ఈఆర్ఈ అనేది అక్కడ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ టిహెచ్ఐఆర్ దేర్, వాటిది వీటిది, వాటివి వీటివి, వారివి వీరివి, అన్నింటికీ ఒకటే పదం దేర్. వాటిది వీటిది, వాటివి వీటివి, వారివి వీరివి దేర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా నాది నీది అతడిది అని ఉపయోగించు సర్వనామములను పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. నాది మై, మాది అవర్, నీది యువర్, మీది యువర్ లేదా యువర్స్, అతడిది లేదా ఇతడిది హిజ్, ఆమెది లేదా ఈమెది హర్, దానిది లేదా దీనిది ఇట్స్, వాటిది లేదా వీటిది దేర్, వాటివి లేదా వీటివి దేర్, వారివి లేదా వీరివి దేర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే సింపుల్ గా అర్థం చేసుకోవడానికి తెలుగులో నాది నీది అతడిది ఇతడిది ఆమెది ఈమెది అని ఉపయోగించు పదాలను, ఉపయోగించు సర్వనామములను మనము ఇంగ్లీష్లో పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణలు చూద్దాం, ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ విద్యార్థులు జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ చూడండి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ నాది నీది అతడిది ఆమెది అని ఉపయోగించే సర్వనామములు. మై పెన్ ఈజ్ వైట్, నా పెన్ను తెల్లగా ఉంది. ఇక్కడ నా పెన్ను, నా పెన్ను అనేది మై పెన్, మై, మై అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్, నా, నా పెన్ను. అవర్ రిలేటివ్స్ ఆర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ అవర్ రిలేటివ్స్ మా బంధువులు, మా, మా బంధువులు, మా బంధువులు, ఈ మా అనేది పొసెసివ్ ప్రొనౌన్. అవర్, అవర్ రిలేటివ్స్ అనేది, అవర్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుందండి. అలాగే యువర్ హ్యాండ్ రైటింగ్ ఇస్ గుడ్, యువర్, యువర్, నీది, నీ, నీది, నా, నాది, మా, మాది, నీ, నీది. అలాగే యువర్ పేరెంట్స్ కేమ్ టు స్కూల్, మీ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు, మీ, మీ అంటే యువర్, యువర్ అంటే నీకు వస్తుందండి, మీకు వస్తుంది. నీది, మీది, మీ, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే హిజ్ బ్రెయిన్ ఇస్ షార్ప్, హిజ్ బ్రెయిన్ ఈజ్ షార్ప్, హిజ్ బ్రెయిన్, హిజ్, ఇప్పుడు రామ అనుకోండి, రాముడి బ్రెయిన్ బాగుంది, షార్ప్ గా ఉందని రాముస్ బ్రెయిన్ ఇస్ షార్ప్. ఇప్పుడు రాముడికి బదులుగా ఉపయోగించే సర్వనామము హిజ్ బ్రెయిన్ ఇస్ షార్ప్, హిజ్, హిజ్ అంటే ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ కు సంబంధం. అలాగే హర్ హస్బెండ్ ఈజ్ ద సాడెస్ట్, హర్ హస్బెండ్, ఆమె యొక్క, ఆమెది, ఆమెది, ఈమెది, ఇలా హర్ హస్బెండ్, హర్, హర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్స్ టెయిల్, ఇట్స్ టెయిల్ ఇస్ షార్ట్, దాని యొక్క, దానిది, దీనిది. ఇక్కడ నా యొక్క, మా యొక్క, నీ యొక్క, మీ యొక్క, అతడి, ఇతడి, ఆమెది, ఈమెది, దానిది, దీనిది, దాని యొక్క, దీని యొక్క, ఆమె యొక్క, ఇలా యొక్క అనే పదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు తెలుగులో. దానికి కూడా మై, అవర్, యువర్, యువర్, హిజ్, హర్ ఇలా వస్తుందండి, ఇట్స్. అర్థం చేసుకోండి అంతే చాలు. ఓకే, అలాగే దేర్ యూనిఫామ్ ఈజ్ వైట్, దేర్, దేర్ అంటే వారివి, వారిది, వారి యొక్క అనే అర్థాన్ని ఇస్తుంది. వారిది లేదా వారివి, వారి యూనిఫాము తెల్లది. దేర్ స్కూల్ ఈజ్ వెరీ నియర్, వారి బడి చాలా దగ్గరలో ఉన్నది, ఈజ్ వెరీ నియర్.
their skull varidi varibadi their color is black vativi vitivi vativi vitivi ante their varivi viridi anna their its ante danidi dinidi har ante amidi imidi his brain atadidi itadidi your parents me me talidandrulu your handwriting nee handwriting nee chetirata our relatives మా బంధువులు మై పెన్ నా పెన్ను ఈ విధంగా మై అవర్ యువర్ హిజ్ హర్ ఇట్స్ దేర్ ఇలాంటి పదాలన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ కిందికి వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సో మై డియర్ స్టూడెంట్స్, ఆ విధంగా పొసెసివ్ ప్రొనౌన్స్ ఎవరిది అనే ప్రశ్న ఎవరైనా అడిగితే అప్పుడు చెప్పే సమాధానం నాది నీది అతడిది. ఇలా మనం ఉపయోగించే సర్వనామములే ఇంగ్లీష్లో పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. నాది మై మాది అవర్ నీది యువర్ మీది యువర్ అతడిది ఇతడిది హిజ్ ఆమెది ఈమెది హర్ దానిది దీనిది ఇట్స్ వాటిది వీటిది దేర్ వాటివి వీటివి దేర్ వారివి వీరివి దేర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటారు వీటిని. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. థర్డ్ వన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలుగులో ముందుగా అర్థం చేసుకోండి, వర్బు తరువాత ఆబ్జెక్ట్ స్థానంలో. సింపుల్ గా అర్థం చేసుకోండి, వర్బు తరువాత ఆబ్జెక్ట్ స్థానంలో అంటే మూడవ స్థానంలో. ఆబ్జెక్ట్ అంటే సహజంగా మనకు తెలిసినటువంటి విషయమే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఆ విధంగా ఆబ్జెక్ట్ స్థానంలో మూడవ స్థానంలో ఉపయోగించు సర్వనామములు, ఆబ్జెక్ట్ స్థానంలో అంటే మూడవ స్థానంలో ఉపయోగించు సర్వనామములను ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. సరే ఇక్కడ చూడండి, బాగా ఈజీగా అర్థం చేసుకోండి. నన్ను అంటే ఇంగ్లీష్లో మీ ఆబ్జెక్ట్ లో ఎక్కువగా ఉపయోగిస్తామండి ఇవి. నన్ను మీ, మమ్మల్ని అజ్, మమ్మల్ని అజ్, నిన్ను యు, మిమ్మల్ని యు, నిన్ను అన్నా కూడా మిమ్మల్ని అన్నా కూడా యువే ఇంగ్లీష్ లో. ఇతన్ని లేదా అతన్ని హిమ్, ఇతన్ని లేదా అతన్ని హిమ్, ఆమెని లేదా ఈమెని హర్, ఆమెని లేదా ఈమెని హర్, దానిని లేదా దీనిని ఇట్, దీనిని లేదా దానిని, దానిని లేదా దీనిని ఇట్, వాటిని లేదా వీటిని దెమ్, వాటిని లేదా వీటిని దెమ్, వీటిని లేదా వాటిని దెమ్, వీరిని లేదా వారిని దెమ్. అర్థమైందా ఫ్రెండ్స్? నన్ను అంటే మీ, మమ్మల్ని అంటే అజ్, నిన్ను అంటే యు, మిమ్మల్ని అంటే యు, అతన్ని ఇతన్ని ఇతన్ని అతన్ని హిమ్, ఆమెని ఈమెని ఈమెని ఆమెని హర్, దీనిని దానిని దానిని దీనిని ఇట్, వాటిని వీటిని దెమ్, వీటిని వాటిని దెమ్, వీరిని వారిని దెమ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్ లో నీట్ గా ఇలాగే రాసుకోండి, కాస్త ప్రాక్టీస్ చేయండి, అయిపోయింది. ఓకే సరే, ఇకపోతే వీటికి ఎందుకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పేరు పెట్టారంటే, ఈ పదాలు ఉన్నాయి చూసారా ఇక్కడ, మీ, అజ్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇలాంటి పదాలు ఎక్కువ శాతము ఆబ్జెక్ట్ స్థానంలోనే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పదాలు, ఈ ప్రొనౌన్స్, ఈ సర్వనామములు ఆబ్జెక్ట్ స్థానంలో మూడవ స్థానంలో ఉంటాయి కాబట్టి, ఒక వాక్యంలో మూడవ స్థానంలో ఉంటాయి కాబట్టి వీటి పేర్లు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? మీ, అజ్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇలా ఈ పదాలు చాలా ముఖ్యమైన పదాలు. ఇవి ఆబ్జెక్ట్ లో ఎక్కువ శాతం ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని మనం ఎక్కువ శాతం యాక్టివ్ వాయిస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, సరే వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారని తెలుసుకోండి. ముందుగా వీటి యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకాస్త వివరంగా అర్థం చేసుకుందాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ స్థానంలో అంటే మూడవ స్థానంలో, ఆబ్జెక్ట్ స్థానం ఎప్పటికైనా మూడవ స్థానం, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం కదా. సో ఆబ్జెక్ట్ స్థానంలో మూడవ స్థానంలో
ఉపయోగించే సర్వనామములు. వాటిని ఇంగ్లీష్ లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సీత లవ్స్ మీ, ఇక్కడ నా పేరు రాము, సో సీత లవ్స్ మీ అంటే నన్ను సీత ప్రేమిస్తుంది. సో ఇక్కడ నా పేరుకు బదులుగా నేను మీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్టు స్థానం ఇది, వర్బ్ స్థానం రెండవ స్థానం, మూడవ స్థానంలో ఆబ్జెక్ట్ ఉంటుంది. సో సబ్జెక్ట్లో కాకుండా వర్బ్లో కాకుండా ఎక్కువ శాతం మనం ఇక్కడ చూడండి మూడవ స్థానంలో మీ అని ఉపయోగించడం జరిగింది. అన్ని కూడా అంతేనండి. మూడవ స్థానం అంటే ఆబ్జెక్ట్ స్థానం అని చెప్పుకుంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాబట్టి సీత లవ్స్ మీ, మీ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించేటటువంటి ఒక సర్వనామం ఇది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అందుకని పేరు వచ్చింది దీనికి. సో ఆ విధంగా సీత లవ్స్ మీ అంటే నన్ను సీత ప్రేమిస్తుంది. నన్ను అనే పదము ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అర్థమైందా ఫ్రెండ్స్? మీ, మీ అనే పదము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ద టీచర్ పనిష్డ్ అజ్, టీచరు మమ్మల్ని, ఇక్కడ అజ్ అంటే మమ్మల్ని శిక్షించాడు, పనిష్డ్. ద టీచర్ పనిష్డ్ అజ్, టీచర్ మమ్మల్ని శిక్షించాడు. ఇక్కడ మమ్మల్ని అజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎందుకు? ఆబ్జెక్ట్ స్థానంలో మనం ఉపయోగించేటువంటి ఒక ప్రొనౌన్ ఇది. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే రాజు ఆస్క్డ్ యు, రాజు నిన్ను అడిగాడు, రాజు నిన్ను అడిగాడు, రాజు ఆస్క్డ్ యు నిన్ను అడిగాడు. కాబట్టి నిన్ను అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యు. అలాగే ఇక్కడ చూడండి, శివ టార్చర్డ్ యు, శివ మిమ్మల్ని, మిమ్మల్ని వేధించాడు. టార్చర్డ్ అంటే ఇక్కడ వేధించుట. శివ టార్చర్డ్ యు, శివ మిమ్మల్ని వేధించాడు. యు అంటే ఇక్కడ మిమ్మల్ని, ఇక్కడ రాజు ఆస్క్డ్ యు అనే దాంట్లో నిన్ను అనే అర్థాన్ని ఇస్తుంది. నిన్ను, మిమ్మల్ని ఆబ్జెక్ట్ స్థానంలో మనం ఇలా ఉపయోగిస్తూ ఉంటే యు అనే పదము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గా మారిపోతుంది. స్టార్టింగ్ లో ఉంటే పర్సనల్ ప్రొనౌన్ అని, ఇట్లా ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంటే అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని గుర్తించండి. అలాగే గీత గేవ్ హిమ్ ఎ పెన్, గీత గేవ్ హిమ్ అతనికి, అతన్ని, అతనికి ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. గీత గేవ్, గేవ్ అని ఉంది కాబట్టి ఇక్కడ అతనికి అని అర్థం ఇస్తుందండి. గీత బెట్ హిమ్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతన్ని అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా అతన్ని, ఇతన్ని, అతనికి, ఇతనికి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. గీత గేవ్ హిమ్ ఎ పెన్, అతనికి ఒక పెన్నునిచ్చింది. గీత అతనికి ఒక పెన్ ఇచ్చింది. ఇక్కడ హిమ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ప్రకాష్ బెట్ హర్, హర్ అంటే ఇక్కడ ఆమెని లేదా ఈమెని. ప్రకాష్ బెట్ హర్, ఆమెని ప్రకాష్ కొట్టాడు. బెట్ అంటే ఇక్కడ కొట్టాడు. అర్థమైందా ఫ్రెండ్స్? హర్ అనేది, హిమ్ అనేది, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తున్నటువంటి పదాలు, ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అలాగే మమ్మీ బాట్ ఇట్, మమ్మీ బాట్ ఇట్, మమ్మీ దానిని కొనింది. బాట్ అంటే ఇక్కడ కొనుట. మమ్మీ బాట్ ఇట్, దానిని అమ్మ కొనింది, దానిని అమ్మ కొనింది లేదా దీనిని అమ్మ కొనింది, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. హెచ్ఎం స్కోల్డెడ్ దెమ్, హెడ్ మాస్టర్ వారిని, వారిని తిట్టాడు. హెడ్ మాస్టర్ వారిని తిట్టాడు. హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అండి. హెచ్ఎం స్కోల్డెడ్ దెమ్, హెచ్ఎం వారిని తిట్టాడు. ద ఆఫీసర్ డిస్మిస్డ్ దెమ్, ఆఫీసరు వారిని తీసివేశాడు, డిస్మిస్ చేసేశాడు. ద ఆఫీసర్ డిస్మిస్డ్ దెమ్, దెమ్ అంటే ఇక్కడ వారిని. హెచ్ఎం స్కోల్డెడ్ దెమ్, దెమ్ అంటే వారిని, వీరిని, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ద హంటర్ కిల్డ్ దెమ్, కిల్డ్ దెమ్ అంటే వాటిని చంపేశాడు. వాటిని అంటే ఇక్కడ జంతువులండి, జంతువులను, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ద హంటర్ కిల్డ్ దెమ్, వాటిని, వీటిని, ఇలాగైనా అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇలా మనం అర్థం చేసుకుంటే ఆబ్జెక్ట్ స్థానాలలో, ఆబ్జెక్ట్ స్థానాలలో సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ స్థానాలలో ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఇవి, ప్రొనౌన్స్ ఇవి. అర్థమైందా? సో ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తున్నటువంటి ప్రొనౌన్స్ లను మనము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు.
అర్థమైందా ఫ్రెండ్స్? నన్ను, మీ, మమ్మల్ని, అజ్, నిన్ను, యు, మిమ్మల్ని, యు, అతన్ని, తన్ని, హిమ్, ఆమెని, ఈమెని, హర్, దానిని, దీన్ని, ఇట్, వారిని, వీరిని, దెమ్, వీరిని, దెమ్, వీటికి, వాటిని, వీటిని, దెమ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ స్థానంలో, మూడవ స్థానంలో ఉపయోగించే సర్వనామములను ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రొనౌన్స్ లో చివరిది, ఫోర్త్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, వీటి గురించి తెలుగులో ముందుగా అర్థం చేసుకుందాం. మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు నా అంతకు నేనే, అతడంతకు అతడే, నీ అంతకు నీవే, మా అంతకు మేమే, వారంతకు వారే అని మాట్లాడుతూ ఉంటాం. నేనే, మేమే, నీవే, మీరే, అతడే, ఆమెనే, అదే, వారే, ఇవే, ఇలా కొన్ని పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించు సర్వనామములను ఇంగ్లీష్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇవి అప్పుడే మనం గుర్తించవచ్చు. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ అని ఈ విధంగా సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ ఉపయోగిస్తూ ఉంటారు. సరే, వీటి విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నా అంతకు నేనే అంటే నేనే సొంతంగా అని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. నా అంతకు నేనే వచ్చాను, నా అంతకు నేనే వెళ్ళాను, ఈ విధంగా అంటే నేనే సొంతంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా నేనే అంటే ఇంగ్లీష్లో మై సెల్ఫ్, మా అంతకు మేమే, అవర్ సెల్వ్స్ అని చెప్పాలి. అవర్ సెల్వ్స్, నా అంతకు నేనే అంటే మై సెల్ఫ్, మా అంతకు మేమే అంటే అవర్ సెల్వ్స్. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, అవర్ సెల్ఫ్ అనొచ్చు కదా, ఇక్కడేమో మై సెల్ఫ్ అన్నారు, ఇక్కడేమో అవర్ సెల్వ్స్ అంటున్నారు, మళ్ళీ యువర్ సెల్ఫ్, యువర్ సెల్వ్స్ అనే ఉంది ఇక్కడ, మరి సెల్ఫ్ అని ఎప్పుడు అనాలి, సెల్ఫ్ అని ఎప్పుడు అనాలి? ఈ విషయం ఒక్కసారి తెలుసుకోండి. ఒకరే ఉంటే, ఉదాహరణకు నా అంతకు నేనే, నేను ఒక్కనే కదా, నేనే, నేను ఒక్కనే అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఒకరే ఉంటే మై సెల్ఫ్ అని చెప్పుకోండి. ఎక్కువ మంది ఉంటే మా అంతకు మేమే అన్నప్పుడు సెల్ఫ్స్, సెల్ఫ్స్ అని చెప్పండి. అర్థమైందా ఫ్రెండ్స్? సెల్ఫ్స్, సెల్ఫ్స్ అని పలకాలి. అవర్ సెల్ఫ్స్ చూడండి, ఇక్కడ మీ అంతకు మీరే, ఎక్కువ మంది మీ అంతకు మీరే, యువర్ సెల్ఫ్స్, ఎక్కువగా ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్స్, సెల్ఫ్స్ అనాలి, ఒకరిగా ఉంటే సెల్ఫ్ అనాలి. ఆ విధంగా నా అంతకు నేనే మై సెల్ఫ్, మా అంతకు మేమే అవర్ సెల్ఫ్స్, నీ అంతకు నీవే యువర్ సెల్ఫ్, నీ అంతకు నీవే యువర్ సెల్ఫ్, మీ అంతకు మీరే యువర్ సెల్ఫ్స్, మీ అంతకు మీరే యువర్ సెల్ఫ్స్, అతడంతకు అతడే హిమ్ సెల్ఫ్, అతడంతకతడే హిమ్ సెల్ఫ్, ఆమెంతకామే హర్ సెల్ఫ్, ఆమెంతకామే హర్ సెల్ఫ్, దానంతకదే లేదా దీనంతకిదే ఇట్ సెల్ఫ్, దానంతకదే అంటే ఇట్ సెల్ఫ్, వారంతకు వారే దెమ్ సెల్ఫ్స్, వీటంతకివే దెమ్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్ వారంతకు వారే లేదా వీరంతకు వారే, వీరే, వీటంతకివే వాటంతకవే, ఇలా అర్థం చేసుకోవాలి. మరొకసారి, నా అంతకు నేనే మై సెల్ఫ్, మా అంతకు మేమే అవర్ సెల్ఫ్, నీ అంతకు నీవే యువర్ సెల్ఫ్, మీ అంతకు మీరే యువర్ సెల్ఫ్, అతడంతకతడే హిమ్ సెల్ఫ్, ఇతడంతకితడే హిమ్ సెల్ఫ్, ఆమెంతకామే హర్ సెల్ఫ్, దానంతకదే ఇట్ సెల్ఫ్, దీనంతకిదే ఇట్ సెల్ఫ్, వారంతకు వారే దెమ్ సెల్ఫ్, వీటంతకివే దెమ్ సెల్ఫ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి పదాలు ప్రత్యేకించి వస్తే వాటిని మీరు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని గుర్తించవచ్చు. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్, నా అంతకు నేనే, నీ అంతకు నీవే అంటూ ఉపయోగించేటువంటి సర్వనామములను ఇంగ్లీష్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ మై సెల్ఫ్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఎలా, మై సెల్ఫ్ అంటే నా అంతకు నేనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నా అంతకి నేనే ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పినట్టు సొంతంగా అని అర్థం ఇస్తుందండి. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ మై సెల్ఫ్,
అంటే నేనే సొంతంగా, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. నా అంతకు నేనే, లేదా ఉత్త నేనే, లేదా నేనే సొంతంగా, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. వీ వెంట్ అవర్ జెల్స్, మా అంతకు మేము వెళ్ళాము, మా అంతకు మేమే వెళ్ళాము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యు ఆస్క్డ్ యువర్ సెల్ఫ్, నీవు నీ అంతకు నీవే, నీవు నీ అంతకు నీవే అడిగావు. ఆస్క్డ్ అంటే ఇక్కడ అడుగుట. యు ఆస్క్డ్ యువర్ సెల్ఫ్, నీ అంతకు నువ్వే అడిగావు. యు గేవ్ ద అమౌంట్ యువర్ సెల్ఫ్, అంటే మీరంతకు మీరే డబ్బును ఇచ్చారు, మీ అంతకు మీరే అని అర్థం అనమాట. యు గేవ్ ద అమౌంట్ యువర్ సెల్ఫ్, మీ అంతకు మీరే డబ్బును ఇచ్చారు. యువర్ సెల్ఫ్ అంటే మీ అంతకు మీరే, మీరే, మీరే సొంతంగా. శివ ఎర్న్డ్ 1 lakh హిమ్సెల్ఫ్, శివ 1 lakh rupees అతనంతకతనే సంపాదించాడు. శివ ఎర్న్డ్ 1 lakh హిమ్సెల్ఫ్, అతనంతకతనే 1 lakh rupees సంపాదించాడు. గీతా గేవ్ హర్సెల్ఫ్, గీతా గేవ్ హర్సెల్ఫ్, ఆమెంతకామెనే ఇచ్చింది. గీతా గేవ్ హర్సెల్ఫ్, ఆమెంతకామెనే ఇచ్చింది. ద డాగ్ ఫెల్ ఇట్ సెల్ఫ్, దానంతకదే పడిపోయింది. ద డాగ్ ఫెల్ ఇట్ సెల్ఫ్, దానంతకదే పడిపోయింది. టీచర్స్ కేమ్ డెంజర్స్, వారంతకు వారే టీచర్లు వచ్చారు, టీచర్లు వారంతకు వారే వచ్చారు. దే డైడ్ డెంజర్స్, వారంతకు వాటంతకవే చనిపోయాయి, లేదా వారంతకు వారే చనిపోయారు, ఎలాగైనా అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం. అయితే మై సెల్ఫ్ అంటే నా అంతకు నేనే, అవర్ సెల్ఫ్ మా అంతకు మేమే, యువర్ సెల్ఫ్ నీ అంతకు నీవే, యువర్ సెల్ఫ్ మీ అంతకు మీరే, హిమ్ సెల్ఫ్ అతడంతకతడే, ఇతడంతకితడే ఇతడే, అలాగే హర్ సెల్ఫ్ ఆమెంతకామె, ఈమెంతకీమే, ఇట్ సెల్ఫ్ దానంతకదే, దీనంతకిదే. దెమ్సెల్స్ వారంతకు వారే, వీరంతకు వీరే. దెమ్సెల్స్ వాటంతకవే, వీటంతకివే. ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సరే, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇలా సెల్ఫ్ సెల్ఫ్ అని వస్తే అలాంటి పదాలు మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని గుర్తించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ను ఉపయోగించడం నేర్చుకుంటే మనం మాట్లాడేటప్పుడు వీటిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, ఎంతగానో ఉపయోగపడతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంగ్లీష్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? సో నా అంతకు నేనే, నీ అంతకు నీవే, ఇలాంటి పదాలను మనం ఉపయోగించే సర్వనామములను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ప్రొనౌన్, సర్వనామము. ఏ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఒక నామవాచకమునకు బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము అని అంటారు. అర్థమైంది కదా? అలాగే ఇంతవరకు ఈ ప్రొనౌన్స్ సర్వనామములలో ముఖ్యంగా 4 రకాల గురించి తెలుసుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటికి సంబంధించినటువంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాం, వీటి గురించి అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాం. ఇకపోతే ఇవి కేవలం ముఖ్యంగా 4 రకాలండి, ఇంకా ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు ఓపెన్ చేసి కాస్త వీటిపై మీరు మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి వెళ్తే మీకు అవి కూడా లభిస్తాయి. అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి ముఖ్యమైనటువంటి మనం ఈ 4 ప్రొనౌన్స్, 4 రకాల ప్రొనౌన్స్లను ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి వీటి గురించి మాత్రమే ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీటిని చక్కగా ప్రాక్టీస్ చేయండి.